ఓం నమో వెంకటేశాయ. సాయి కృప ఎంటర్టైన్మెంట్ వారు నిర్మించిన సినిమా ఓం నమో వెంకటేశాయ. సినిమా పేరే ఓం నమో వెంకటేశాయ అని పెట్టారంటే వెంకటేశ్వర స్వామి మీద ఆ నిర్మాతలకు ఉన్నటువంటి గౌరవ ప్రతిపత్తులు భక్తిభావంతో మనకు తెలుస్తుంది. ఈ సినిమా నిర్మించి దీని ద్వారా వచ్చేటువంటి లాభాల్ని విపరీతంగా ఎంజాయ్ చేద్దామనేటువంటి ఆలోచనతో కాకుండా స్వామి మీద ఉన్న కేవలం భక్తిభావంతో ఒక అద్భుతమైనటువంటి సినిమా తీసి స్వామివారి యొక్క మహిమని ప్రపంచమంతా చాటి చెప్పాలనేటువంటి సదుద్దేశంతో తీసిన సినిమా. మనకి మంచి సినిమాలు రావడం లేదు అనేటువంటి ఆలోచన సహజంగా జరుగుతుంటుంది, సహజంగా చెప్పుకుంటాం మనం. కానీ మంచి సినిమాలు వచ్చినప్పుడు ఆదరించవలసిన బాధ్యత కూడా మనకుంది. ఓం నమో వెంకటేశాయ అనేది ఈ సినిమా స్వామివారి యొక్క మహిమ గురించి, స్వామివారి యొక్క భక్తుల ఎడల ఆయనకున్నటువంటి ప్రేమ, అభిమానం, కారుణ్యం ఎలా ఉంటుందో అని చాటి చెప్పే సినిమా ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర స్వామికి, దర్శకులు రాఘవేంద్రరావు గారికి ఉన్నటువంటి అనుబంధం ఏమిటో నాకు తెలియదు, కానీ ఆయన మీద సినిమాలు లోగడ తీసిన, శ్రీ వెంకటేశ్వర స్వామి మహత్యం లాంటి సినిమాలు మనకు తీసిన, ఇప్పుడు ఈ దశాబ్దంలో వెంకటేశ్వర స్వామి యొక్క మహిమల గురించి చెప్పడానికి అతి సమర్థుడైనటువంటి దర్శకుడు శ్రీ కె రాఘవేంద్రరావు గారు. ఆయన సమర్థుడు అని నేనిచ్చే సర్టిఫికేట్ కంటే స్వామివారే ఆయనకు ఆ రకమైనటువంటి అర్హతను కల్పించి నా మీద నువ్వు సినిమా తీ, నా మీద నువ్వు సినిమాలు తీసి నీ ప్రాచుర్యాన్ని పెంచుకుంటూ నీ భక్తిభావాన్ని నాకు అంకితం చేసుకో అనేటువంటి ఆజ్ఞానుసారం చేసిన సినిమాల్లాగా అనిపిస్తాయి. ఒక అన్నమయ్య, ఒక ఓం నమో వెంకటేశాయ. ఆయన దర్శకత్వం వహించిన సినిమాలన్నీ ఒక ఎత్తు. కామిగానిగాడు, కామిగానివాడు, మోక్ష కామిగాడు అన్నట్టు ఆయన ఎంతో శృంగారభరితమైనటువంటి సినిమాలు తీస్తాడు. ఆయన అందుకి ఆయన ఎంతో శృంగారభరితమైన సినిమాలు తీస్తారు, ఆయన దానికి ప్రత్యేకత కలిగినటువంటి దర్శకుడు అని ప్రతీతి కలిగినటువంటి దర్శకుడు ఒక్కసారి అద్భుతమైనటువంటి సీతాకోకచిలుక రూపంలో వచ్చి భక్తిభావంతో స్వామి మీద ప్రతివాడికి దేవుడు అనేటువంటి భావన, దేవుణ్ణి నమ్ముకుంటే కలిగేటువంటి ఆధ్యాత్మిక భావన, మోక్షప్రాప్తి ఎలా జరుగుతుందనేటువంటి విషయాన్ని విశదీకరించి చెప్పడానికి పూనుకున్నటువంటి కలియుగ వైనతేయుడు దర్శకేంద్రుడు రాఘవేంద్రుడు. వైనతేయుడు అంటే శ్రీ మహావిష్ణువును మోసుకొని వెళ్ళేటువంటి గరుడు, అంటే గరుత్మంతుడు అని. ఆయన్ని ఆయన రెక్కల మీద కూర్చోబెట్టుకుని ప్రతి చోటకి తీసుకెళ్ళి ఇదిగో స్వామి మహిమ ఇలా ఉంటుంది, స్వామి గొప్పతనం ఇలా ఉంటుంది, స్వామిని అనుసరించండి, స్వామిని ఆరాధించండి, పునీతులు కండి, మోక్షాన్ని పొందండి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ఆవిష్కరించి మనందరికీ తెలియపరిచేటువంటి విధంగా కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క మహాత్మ్యాన్ని తెలియపరచడానికి ఆయన ఏర్పరచుకున్నటువంటి ఒక సాధనం శ్రీ రాఘవేంద్రరావు గారు.
రాఘవేంద్రరావు గారి గురించి లేకపోతే సినిమా నిర్మాణం గురించి నేను మాట్లాడుతున్నాను అనుకోవద్దు. ఎందుకంటే స్వామివారి యొక్క ఆలయ నిర్మాణం ఎంతమంది చేత ఎంతమంది శ్రమిస్తే ఆలయ నిర్మాణం జరిగి ఉంటుందో మనం ఊహించగలం. అలాగే ఓం నమో వెంకటేశాయ లాంటి ఒక సినిమాని నిర్మించడానికి స్వామివారిని పనిముట్టుగా వెంకటేశ్వర స్వామి సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆయన తన శక్తి వంచన లేకుండా ఎంత కృషి చేశారో ఆ సినిమా చూస్తే మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఆయనకి కావలసినటువంటి సరైన శిల నాగార్జున. నాగార్జున లాంటి ఒక అద్భుతమైనటువంటి శిలాకృతిని తీసుకుని దాన్ని ఒక అద్భుతమైన శిలా ఆకృతితో కళారూపంతో చెక్కడానికి ఈయన ప్రయత్నం చేసినప్పుడు కావలసినటువంటి పనిముట్లు ఎన్నో ఉన్న ఒక అద్భుతమైనటువంటి రూపాన్ని స్వరూపాన్ని ఏర్పరిచి ఆలయంలో ప్రతిష్ఠ చేసే విధంగా చేశారు. అలాంటి ప్రతిష్ఠించడానికి అనుకూలమైనటువంటి సాధనం వెంకటేశ్వర స్వామి రాఘవేంద్రరావు గారిని సెలెక్ట్ చేసుకుంటే రాఘవేంద్రరావు గారు నాగార్జున గారిని సెలెక్ట్ చేసుకోవడం ఇంకా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా నాగార్జున గారు ఆయన హతీరాం బాబాగా ఆయన ప్రదర్శించినటువంటి నటన సరే బాల్యం యవ్వనం ఎలా ఉంటుందనేది అందరి బాల్యం యవ్వనంలా ఉన్నా స్వామితో పాచికలాడుతున్నప్పుడు కానీ స్వామివారితో ఆయనకున్నటువంటి అనుబంధం కానీ చూపిస్తున్నప్పుడు మనం తిరుమల చుట్టూ సంచరిస్తున్నామా తిరుమలలోనే ఉన్నామా ఆ స్వామితోటి హతీరాం బాబాతో మనం కూడా కలిసి తిరుగుతున్నామా అనేటువంటి భావన కలిగే విధంగా అద్భుతంగా దర్శకులు చిత్రీకరించారు. వారి పాదాలకు నమస్కారం. అటువంటి క్యారెక్టర్ని సృష్టించింది ఉన్న క్యారెక్టర్నే చిత్రీకరించి అద్భుతమైనటువంటి రీతిలో నాగార్జున గారి ప్రదర్శన నభూతో నభవిష్యతి. మళ్ళీ ఆయనే చేయలేడేమో అన్నంత భావన కలిగే విధంగా నాగార్జున గారు ఇందులో ప్రదర్శించారు. ముఖ్యంగా శ్రీనివాసుడి కళ్యాణం అప్పుడు ఆయన పొందినటువంటి అనుభూతి నకసిక పర్యంతం ఆయన పొందినటువంటి అనుభూతి ఆయన పొందినటువంటి ఆ క్యారెక్టర్లో ఆయన చెందినటువంటి తాదాత్మ్యత అది వర్ణనాతీతం, వర్ణించి మాటల్లో చెప్పడానికి వీలైనటువంటిది కాదు. ముఖ్యంగా చివరిలో నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దని వెంకటేశ్వర స్వామి దగ్గర మాట తీసుకునేటప్పుడు ఆయన వెళ్ళిపోతానన్నప్పుడు నెత్తి మీద చేయి పెట్టి నువ్వు ఇక్కడే ఉండాలని అని ఆ అద్భుతమైనటువంటి దృశ్యాన్ని చిత్రీకరించినటువంటి విధానం మరొకసారి దర్శకుడికి నమస్కరించడం తప్ప మనం చేయగలిగింది లేదు. అంతటి భావన అంతటి పరిణితి చెందినటువంటి పరిపూర్ణమైన పరిణితి చెందిన దర్శకుడు ఈ సినిమా తీయటానికి రాఘవేంద్రరావు గారు అనిపిస్తే అంతటి అన్నమయ్య కంటే 10 రెట్లు భక్తిలో కానీ భావంలో కానీ నటనలో కానీ పరిణితి చెందిన నాగార్జున గారు వెంకటేశ్వర స్వామి దర్శనం అలా అయినప్పుడు శ్రీ మహావిష్ణువుగా స్వామి కనిపిస్తే తదేకంగా స్వామి వంకలా చూస్తూ సాక్షాత్తు స్వామిని నేను దర్శనం చెందాను సాక్షాత్తు స్వామి దర్శనం నాకు కలిగింది అన్న భావన ఆయనలో కలిగి తదేకంగా స్థాణువై నిస్తేజంగా అలా చూసి ఆయన అభినయించినటువంటి తీరు అనిర్వచనీయమైంది. అది అంతటి అద్భుతమైనటువంటి నటన ప్రదర్శించిన నాగార్జున గారు కూడా మనతో పాటున్న మనిషి మనతో పాటు నటించిన సహనటుడు అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంటుంది. అంతటి అద్భుతమైనటువంటి నటన ప్రదర్శించారు నాగార్జున గారు. దర్శకులకి ఏం కావాలి ఎంత కావాలి ఎంతవరకు ఆయన మనసులో దూరి ఆయనకేం కావాలో అది తీసుకొచ్చి పెట్టగలిగినటువంటి పరమభక్తుడు నాగార్జున గారు. నాగార్జున గారితో పర్సనల్గా నాకున్నటువంటి అనుభవం 30 ఏళ్ల క్రితం ఆయనతో చిన్నబాబు సినిమా చేసేటప్పుడు నాస్తికుడు ఆయన ఏముందండి దేవుళ్ళు ఇవన్నీ అని మా ఇద్దరి మధ్య డిస్కషన్స్ కూడా జరిగాయి. అటువంటిది
ఆ స్థితి నుంచి ఇంకొక స్థితి, ఈ స్థితి నుంచి ఇంకొక స్థితి, ఇంకొక స్థితికి వచ్చి ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి మహాభక్తుడి కింద ఆయన రూపాంతరం చెందారు. అది ఆయన రూపాంతరం చెందటం కాదు, స్వామి ఇన్ని ఏలుకుని ఇన్ని ఏలుకుని ఏలుకుని, నాయన నువ్విలరా, నా వైపురా, నన్ను ఆరాధించే భక్తుడిగా నువ్వు ఇలాంటి పాత్రలు చెయ్యి, నీ జీవితం చరితార్థమవుతుంది అని ఆయన్ని ఆజ్ఞాపించాడేమో, లేకపోతే ఆయన్ని అభిమానించి అప్పులు చేర్చుకున్నాడేమో. ఇంత అద్భుతమైనటువంటి పాత్రలు హతీరాం బాబా కానీ అన్నమయ్య కానీ చేసి ఆయన జన్మ చరితార్థం చేసుకున్నారు నాగార్జున గారు. అట్లాంటి సినిమాలు తీయాలి, అలాంటి సినిమా నాస్తికుడుగా ఉన్నటువంటి నాగార్జున పరమభక్తుడిగా ఎలా మారారో, పూలు పళ్ళతోటి సినిమాలు తీసి శృంగారపరమైన సినిమాలు మాత్రమే తీయగలగడం అనేటువంటి రాఘవేంద్రరావు గారిలో ఒక అద్భుతమైనటువంటి మార్పుతో వచ్చి ఇప్పుడు అణువణువు భక్తితో నిండినటువంటి రాఘవేంద్రరావు గారు ఈ సినిమా తీయటం అంటే ఇలాంటి సినిమాలు అరుదుగా 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 వస్తాయి. ఇలాంటి సినిమాలను మళ్ళాంటి వాళ్ళని చూడాలి, ముఖ్యంగా భక్తులు చూడాలి, చూసి తరించి ఆనందించి మోక్షాన్ని పొందాలి అనేటువంటి భావన. చివరి ఒక అరగంట కళ్ళు చెమర్చకుండా బయటకు వచ్చినటువంటి ప్రేక్షకుడిని నేను చూడలేదు. అది మేము నటులమైనా అందులో మేము యాక్ట్ చేసినా కూడా నాగార్జున గారు బాగా నటిస్తున్నాడనే స్థితి దాటి, నాగార్జున గారు తాదాత్మ్యత చెందాడనేటువంటి స్థితి దాటి నాగార్జున గారే హతీరాం బాబా అన్న భావన కలిగించే విధంగా పరమేశ్వరుడు ఆయనకు ప్రసాదించినటువంటి ఆ రెండు అద్భుతమైనటువంటి కళ్ళలో తన నటనా ప్రభావాన్ని కళ్ళతోనే చూపించి గుండె పిండి స్వామిని ప్రత్యక్షం చేసుకున్నటువంటి మహనీయుడు, ఆయన జన్మ చరితార్థం, ఆయన జన్మ పునీతమైందని చెప్పొచ్చు నాగార్జున గారు. అటువంటి సబ్జెక్ట్ తీసుకుని దాన్ని అందరికీ అందుబాటులో, స్వామి కృప అందరికీ ఉండాలి అనేటువంటి ఆలోచనతో రాఘవేంద్రరావు గారు తీయటమైనా ఇది నా భూతో నా భవిష్యత్తు. ఇది ఊరికే నాకు వచ్చిన మాట కాబట్టి గబుక్కున్న భూతో నా భవిష్యత్తు అన్నామని కాదు, మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఇంతటి భక్తిభావాన్ని, అంత భక్తిని పిండి ఒకచోట ఏర్పరిచినటువంటి పాలు కరగబెట్టి 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 కరగబెట్టినట్టు కరుడు కట్టిన తర్వాత పాలకోవా ఎలా తయారవుతుందో అంతటి అద్భుతమైనటువంటి భక్తి రసం యొక్క పరాకాష్ఠకు తీసుకెళ్లారు ఈ సినిమా ద్వారా. ఓం నమో వెంకటేశాయ. సరే, ఈయన బాగా దర్శకత్వం చేసి ఉండొచ్చు, ఆయన బాగా నటించి ఉండొచ్చు, ఇలాంటి సినిమా తీయాలి అనేటువంటి భావన కలిగిన మహేశ్వర్ రెడ్డి గారు. ఆయన వాళ్ళకి డబ్బు ఉంది, సంపన్న కుటుంబం నుంచి వచ్చినవారు, కానీ స్వామి అనుజ్ఞ లేకపోతే ఆయన కూడా ఈ పని చేయలేరు. స్వామి అనుజ్ఞతో ఈ సినిమా తీసి దీని ఎప్పటి నుంచో సీనియర్ కెమెరామెన్, ఆయన ఛాయాచిత్ర దర్శకుడు గోపాల్ రెడ్డి గారు, ప్రతి ఫ్రేమ్లో ఆహా అనే విధంగా అది చాలా బాగుండటం వేరు, హీరో హీరోని చూసేటప్పుడు బాగుండటం వేరు, అక్కడ వాళ్ళిద్దరిని చూపించే విధానం వేరు. భక్తితత్వంతో ఆయన చూపిస్తున్నప్పుడు ప్రతి ఫ్రేమ్లో ఆయన కూడా కొంత భక్తి రసాన్ని ఆయన ఫ్రేమ్లో పోసాడు అనేటువంటి భావన గోపాల్ రెడ్డి గారు. ఇలా అందరూ 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 కలిసి నిర్మించినటువంటి ఒక అద్భుతమైన చిత్రం ఓం నమో వెంకటేశాయ. ఇలాంటి చిత్రాలు మనం విధిగా చూడాలి. ఎందుకు చూడాలంటే అలాంటి సినిమాలు చూడటం వల్ల పుణ్యం పురుషార్థం రెండు ఏర్పడతాయి. కాబట్టి ఇక్కడ వైనదేవుడు అంటే చిన్న పక్షి అనుకోవడానికంటే పక్షి జాతికి చెందినటువంటి, ఇదిగో నాలాంటి వాడిని ఓ బ్రహ్మానందం, ఒక పృథ్వీ, ఓ రావు రమేష్, ఒక రఘుబాబు ఆదిగా కలిగిన ఒక వెన్నెల కిషోర్ లాంటి చాలామంది నటినట్లు వాళ్ళు, అద్దలు ఉన్నవాళ్ళు ఎవరో తెలియదు, మా కామెడీ కుటుంబానికి సంబంధించినంతవరకు చెప్తున్నా. ఇలాంటి చిన్న చిన్న పుల్లల్ని, చిన్న చిన్న పుల్ల ముక్కల్ని ఏరి దాన్ని ఒక అద్భుతమైనటువంటి గిజగాడి గూళ్ళలా చేసి దానిలో ఒక చిన్న మిడుగురు పువ్వుని పెట్టి కాంతివంతంగా చేర్చి అందులో నుంచి బయటకు వచ్చి విహరిస్తున్నటువంటి ఆ పక్షిరాజమే శ్రీ కె రాఘవేంద్రరావు గారు. ఆయన జన్మ చరితార్థమైంది. ఆయన
ఇలాంటి ఒక అద్భుతం, ఎవరికి అందనటువంటి, ఎవరి మేధస్సుకి అందనటువంటి అద్భుతమైన చిత్రాలు ఎన్నో తీశాడు. కానీ ఈ సినిమాకి ఆయనకున్నటువంటి అనుబంధం అలాంటిది. ఎంతటి కష్టం, ఎంతటి కృషి, ఇంకో మాటలో చెప్పాలంటే అంత కసితో ఈ సినిమా తీశారు. ఆద్యంతం ఆ సినిమా చూస్తున్నప్పుడు మనకు అనిపిస్తుంది, జయ హో రాఘవేంద్రరావు గారు, జయ హో నాగార్జున, జయ హో మహేష్ రెడ్డి, థ్యాంక్ యూ వెరీ మచ్.